ఎస్ఐ కొట్టాడన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యాయత్నం. ప్రకాశం జిల్లా చీరాల కొత్తపేటలో చోరీ, 50 లక్షల ఆస్తి అపహరణ. పత్రికా స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని కాపాడాలని చీరాలలో ధర్నా. తూర్పుగోదావరి జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం, 9 మందికి గాయాలు. ఎస్ఐ వేధింపులు తాళలేక, లాఠీ దెబ్బలు తట్టుకోలేక చీరాల మండలం గవినివారిపాలెంకు చెందిన గవిని మణికంఠ అనే యువకుడు ఆదివారం పాల్టన్ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు చెప్పిన వివరాల మేరకు గవినివారిపాలెంకు చెందిన ఓ బాలికకు వివాహమై ఆషాఢ మాసంలో తిరిగి గ్రామానికి వచ్చింది. అయితే మణికంఠకు ఆమెతో వివాహానికి ముందు నుండి స్నేహం ఉండేది. బాలిక తల్లిదండ్రులు ఆ యువకుడితో స్నేహపూరితంగా ఉండటాన్ని గమనించి ఇప్పుడుపాలెం పోలీస్ స్టేషన్లో గతంలో ఫిర్యాదు చేశారు. పోలీసులు యువకుడిని పిలిపించి అప్పట్లో మందలించారు. అయితే ఇటీవల బాలిక తల్లిదండ్రులకు మణికంఠ తనను వేధిస్తున్నాడంటూ పోలీసులకు మళ్లీ ఫిర్యాదు చేశారు. తన భర్తతో విడాకులు కూడా ఇప్పిస్తామని, తనను పెళ్లి చేసుకోవాలంటూ బాలిక మణికంఠతో చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొంది. విచారణ నిమిత్తం 28న పోలీస్ స్టేషన్కి పిలిపించి ఎందుకు పెళ్లి చేసుకోవంటూ కోటారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విచారణ పేరుతో పిలిచి కర్రలతో కొట్టడాన్ని ఖండిస్తూ అవుట్పోస్టులో ఈపురపాలెం పోలీసులపై బాధితుడు ఫిర్యాదు చేశారు. ఇరిగిపోతే కొట్టినాక గోపి అనే కొడు వచ్చి, నీ ఆస్తి మొత్తం అమ్ముకోవాలి, నువ్వు నీ ఇల్లు అమ్ముకున్నా, నీ ఆస్తి అమ్ముకున్నా, నువ్వు ఏమనుకున్నా పేరు రాదు, 12 సంవత్సరాలు ఉన్నావు నువ్వు జైల్లో అని గోపి అనే కొడు చెప్పి ఇంకా వెళ్ళిపోయాడు. ఇంకా సాయంత్రం ఇంకా పిల్లల అత్తలను తీసుకొచ్చి మా ఇంటికి వచ్చి పెట్టి సత్య ఏదో సౌ లేదా నిష్పత్తి చేసుకో అని వెళ్ళిపోయాను. కర్రలు బాగా తీసుకొచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మా నాన్న వచ్చి నువ్వేం నేర్చున్నావు, నువ్వు పక్కెళ్ళిపో అని కానీ ఇంకా వెళ్ళిపోయింది. ఆపల్లా హనుమాన్ తట్టుకెళ్ళాక పొద్దున్న 9:30కి ముందగా కనుక నాపుడు తీసుకెళ్ళి ఎస్సీ భూపైన కుర్రాడు ఎస్ఐ తీసుకొచ్చి కొట్టించాడు సార్. ఆడికి తీసుకుని నా తప్పేం లేదు, సాక్ష్యం ఉన్నాడు కానీ సాక్ష్యం తీసుకొస్తాను, నేను తప్పుని నాకు కొట్టండి అయ్యానన్న సార్. గోపి పక్కన కానిస్టేబుల్ పక్కన ఉన్నాడు, ఆ గోపిన కుర్రాడు కొట్టించాడు దగ్గర ఉండి. అమ్మాయి వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారు, గోపి గారు బాగా ఇబ్బంది పెడుతున్నారు, ఒక పేరు అంశం తీసుకుంది. సస్పెండ్ చేయాలి సార్. గోపి అనేవాడిని, కానిస్టేబుల్ ఎస్ఐ అనేవాడిని ఈరుబాండ్ స్టేషన్లో ఉండే మటుకు ఒప్పుకోండి సార్. సస్పెండ్ చేయాలి సార్. విపరీతంగా పట్టడం వలన పట్టడమే కాక ఒక మైనర్ బాలిక పెళ్ళైన అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసి ఒప్పించి తల్లిదండ్రులందరిని ఒప్పించి మరి బాగా కొట్టి విపరీతంగా కొట్టి మళ్ళీ మనస్తాపానికి విచారించి న్యాయం చేస్తే బాగున్నాడు. కానీ ఇటీవల కాలంలో ఎస్ఐ గారు ఇక్కడే ఉద్యోగం చేసుకోవడం కొరకు ఒకే వర్గానికి చెందిన సానుభూతి పరులని తీసుకుని వచ్చి వాళ్ళని కొట్టడం, ఎదుటి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని సంతోషపరచడం అలా చేయడం జరుగుతుంది. ఒక రకంగా ఎస్ఐ గారు ఒకే పార్టీకి చెందినటువంటి ఒక వర్గానికే సంతోషపరిచి ఉద్యోగం చేయడానికి ఆయన అనుకూలంగా ఉండటం కోసం వర్క్ చేస్తున్నట్టుంది. అవతల వాళ్ళు ఏం తప్పినట్టు కూడా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కావాలనిపించే వాళ్ళకి ఎవరైతే సంబంధించిన వ్యక్తులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళని స్టేషన్లో పడటం జరిగింది. మరి ఇటీవల కాలంలో తోటవారి పాలెంలో ఒక అబ్బాయిని పట్టడం జరిగింది. అదేవిధంగా బుర్రవారి పాలెంలో కూడా బుర్ర సుబ్బారావు అనే అబ్బాయిని, పిట్టువారి పాలెంలో కూడా ఒక అబ్బాయిని ఎట్లా కొట్టడం జరిగింది. తాగువారి పాలెంలో కూడా వినాయకుడిని సందర్భంగా భోగిరెడ్డి రామారెడ్డి మరి వాళ్ళ అనుచరులను కూడా విపరీత కొట్టడం జరిగింది. అదేవిధంగా తోటవారి పాలెంలో కూడా సురేంద్ర అనే ఒక అబ్బాయిని అన్ని గ్రామాలు తిప్పి వాళ్ళ ప్రత్యర్థులు సమక్షంలో మరి కొంగ చెత్త రాలగొట్టడం జరిగింది. అదేవిధంగా తల్లవారి పల్లెల్లో కూడా వినాయకుడికి సంబంధించినటువంటి ఒకే కుర్రాడిని అవతల గ్రూప్ వాడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ సమక్షంలోనే ఈ అబ్బాయి పట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఇంప్లిమెంటేషన్ పరిధిలో ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో అవతల వర్గం వాళ్ళు ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ సమక్షంలోనే ఈ అబ్బాయి ఈ ముద్దాయిని కొట్టడం అనేది జరుగుతూ ఉంది. అలాగా ఇలా కొట్టి ఎదుటి వర్గాల
ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన గోగునేని హనుమంతరావు వ్యాపారం నిమిత్తం ఇంటికి తాళాలు వేసి మద్రాసు వెళ్లారు. దీన్ని అదునుగా చేసుకున్న దొంగలు ఆదివారం రాత్రి తాళాలు పగలగొట్టి ఇంట్లోని బంగారు ఆభరణాలు నగదు దొంగిలించారు. ఘటనలో సుమారు 50 లక్షల వరకు చోరీకి గురైనట్లు బాధితుడు చెబుతున్నారని చీరాల డీఎస్పీ జయరాం సుబ్బారెడ్డి తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ నైపుణ్యం కలిగిన దొంగలు చేసినట్లు భావిస్తున్నామని తెలిపారు. డీఎస్పీ ఆధ్వర్యంలో క్లూస్ టీం డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. కేసు నమోదు చేసి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. హనుమంతరావు అని ఇక్కడ టింబర్ బిజినెస్ చేస్తారు. కొత్తపేట చెందిన హనుమంతరావు గారు వాళ్ళ భార్యకు బాగలేకపోతే ఆయన ఒక నెల కిందట చెన్నై ట్రీట్మెంట్కి వెళ్ళింది. తర్వాత 15 తారీఖు లేదా 15 తారీఖున చెన్నైకి వెళ్ళాడు. చెన్నైకి వెళ్ళేసి అంటే ఇంట్లో వాళ్ళిద్దరే ఉంటారు. ఇంకా వాళ్ళ పనిచేసే బాబురావు అంటూ అంటే ఈ భోగి పాలన గుళ్ళ గుళ్ళకి చెప్పారు. కాదు ఇట్లా చెప్పేసి అక్కడ వాళ్ళు వచ్చేసి అవాయిడ్ చేస్తారు రావడము. ఇంకొకరు ఇక్కడికి వచ్చేసి చూసి తర్వాత వాళ్ళ బంధువులు గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఇక్కడ వంటన్ పోలీస్ స్టేషన్లో ఒక బొంగట్ ఉంటుంది అమ్మాయి. వాళ్ళకి వచ్చేసి ఇక్కడ బండి హనుమంతరం వరకు కొద్ది ఇక్కడ అమ్మాయి ఇక్కడ రావడము ఇంటిమేషన్ అయిపోయి ఓనర్స్. తర్వాత మాకు ఇట్లా జరిగింది అని చెప్పి మాకు తెలిసిన తర్వాత మేము కూడా స్పాట్ అయిపోవాలి. ఇక్కడంతా నేరస్థలాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఇది పక్క ప్రొఫెషనల్ రికమెండర్స్ చేసిన మీద అప్లికేషన్స్ అన్ని వాళ్ళు ఆధార్ చేస్తున్నారు. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించాము. డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. డాగ్ స్క్వాడ్ కూడా దీంతో కూడా మేమంతా టెక్నికల్ కూడా ప్రభుత్వం ఇది చేస్తున్నాం. ఇప్పుడు ఇది పక్క ప్రొఫెషనల్ అకౌంటెన్స్ చేసిన అంతవరకు కొంత క్యాష్ ఉంది అన్నారు. సో ఈ క్యాష్ ఎక్కడ పెరిగింది వాళ్ళు వచ్చి చూసిన తర్వాత ప్రభుత్వం జ్వరంలో పెట్టిన ప్రకారం అయితే ఇది హెవీ అమౌంట్ ఉంది. ఇది రావాలి వచ్చి చూడాలి. చూసిన తర్వాత ప్రభుత్వం ఎంత నాట్ లెస్ దాన్ 50 లాక్స్ పైన ఉండవచ్చు అని అనుకుంటున్నాను.